ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా రాష్ట్రాన్ని మొత్తం ఒకేసారిగా కుదిపేశాయి. ఆయన వ్యాఖ్యల మీద హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. హిందూ పరిరక్షణ సమితి కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే స్వామీజీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒక వైసీపీ మీద ఇప్పుడు యాజిటేషన్ చేయడంలో భారతీయ జనతా పార్టీతో సమానంగా అనేక హిందూ పరిరక్షణ సమితిలు, హిందూ ధర్మ సంఘాలు ఇలా చాలా అన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇటువంటి టైంలో టీడీపీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఒకటే, మంత్రి పొజిషన్లో ఉండి మంత్రి పదవిలో ఉండి ఆ తరహా వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని గారిని బత్రఫ్ చేయాలి అని, పదవి నుంచి తొలగించాలి అనేది. అయితే ఇప్పుడు బత్రఫ్ చేసే ఆలోచనలో అధికార పార్టీ ఉందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఆలోచన ఎంతమాత్రం లేదు అనేదే అర్థమవుతుంది వైసీపీ నేతల మాటలు చూస్తూ ఉంటే. ఎందుకంటే కొడాలి నాని గారు ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ఒక మెయిన్ పిల్లర్ అని చెప్తూ ఉంటారు చాలామందికి. ఎందుకంటే జగన్ గారికి ఇచ్చే సపోర్ట్ విషయంలో కానివ్వండి, ఎందుకంటే జగన్ గారికి సపోర్ట్ ఇస్తూనే ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా పల్లెత్తు మాట అన్నా సరే ఇమీడియట్గా స్పందించే నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు కొడాలి నాని గారు. సో ఇటువంటి టైంలో, ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కారణం అదే, మిగిలిన వాళ్ళందరూ మంత్రి పదవులు 2.5 ఏళ్ళలోనో లేదంటే 2 ఏళ్ళలోనో తొలగిపోయే అవకాశం ఉంటుంది, కానీ కొడాలి నాని గారు మంత్రి పదవి అయితే ఖచ్చితంగా 5 ఏళ్ళ పాటు ఉంటుందని చెప్పే విశ్లేషకులు కూడా చాలామందే ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటి అంటే ఆయన మీద జగన్ గారి కొన్ని నమ్మకం, జగన్ గారికి అలాగే కొడాలి నాని గారికి మధ్య ఉన్న బాండింగ్. అందుకే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని గారిని బత్రఫ్ చేసే పరిస్థితి అయితే రాదు అని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అదే టైంలో ఆయన మాటలను వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే అందరూ చేస్తున్నారు. ప్రధానంగా అదే పార్టీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే మాట, శ్రీనివాస్ కూడా ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అంటే ఏం జరిగినా మేము చూసుకుంటాం, ప్రభుత్వం చేయాల్సినవి చేస్తున్నాయి, అనవసరమైన రాద్ధాంతం చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు, ఈ పరిస్థితిని వాడుకునే ప్రయత్నాలు, దీంతో వాళ్ళ పార్టీలకు మైలేజ్ చేసుకునే ప్రయత్నాలు ప్రతిపక్షాలు విపక్షాలు చేస్తున్నాయి తప్ప ఇదంతా అనవసరమైన రాద్ధాంతమే అనేదే వైసీపీ నేతలు, వైసీపీ మంత్రులు చెబుతున్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో బత్రఫ్ చేయాలనే డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు, గట్టి పట్టు మీద ఉన్నారు భారతీయ జనతా పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ బత్రఫ్ చేయాలి చేయాలి. కానీ అనుకున్నంత వేగంగా సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి దీని మీద జగన్ గారు ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.